ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. గతించిన 2016 సంవత్సరం అంతయు మీ అపారమైన కృపలో మమ్మలను కాపాడి 2017 సంవత్సరంలోనికి మమ్మలను ప్రవేశింపచేసి ఈ నూతన సంవత్సరంలో ఈ దినమందునైనా ఈ విధంగా మీ పిల్లల గృహంలో మేమందరము చేరి మిమ్మలను స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు, మీ మాటలు వినుటకు, మా జీవితాన్ని క్రమపరుచుకున్నటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు చక్కని పాటలను మాకు వినిపించారు, అలాగేనైనా మీ మాటల్లోనికి మేము వెళుతున్నాం. తోడుగా ఉండి సహాయం చేయండి. వినబడుతున్న ప్రతి మాటను కూడా మీ పిల్లలు చక్కగా అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా వారి జీవితాన్ని దిద్దుకొని మీ కొరకు ఈ లోకంలో బ్రతికి మీరున్న పరలోకాన్ని చేరుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు వందనాలండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని స్వరూపం అనే ఒక మంచి పాఠాన్ని మనం ఈ రాత్రి నేర్చుకుందాం. దేవుని స్వరూపం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో దేవుని గురించి చెప్పేవారు చాలామంది ఉన్నారు, కానీ దేవుని ఉనికిని, దేవుని స్వరూపాన్ని అర్థమయ్యేటట్లుగా చెప్పినవారు చాలా తక్కువ మంది. దేవుని యొక్క స్వరూపం మనకు తెలియాలంటే దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి. దేవుని గురించి ఏ విషయాన్ని మనం తెలుసుకోవాలన్నా దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా మనము పరిశీలించాల్సిందే. పరిశీలించకపోతే ఏ విషయం కూడా మనకు అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 34:16 దేవుడు వాక్యాన్ని గూర్చి ఒక మాట చెప్పారు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనండి అని అక్కడ వ్రాయబడింది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనండి, చదవండి అంటున్నాడు దేవుడు. దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదవకపోతే దేవుని గురించి మనం తెలుసుకోలేం, దేవుని గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకోలేం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. ఈ 66 పుస్తకాల్లో దేవుని గురించి ఎంతో చక్కగా వ్రాయబడింది. వ్రాయబడినటువంటి సంగతులను మనం పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు దేవుని వాక్యంలో ఉన్న మంచి సంగతులను వెతికి తెలుసుకోవాలని మనిషికి ఆశ లేదు. బైబిల్లో దేన్ని గురించైనా మనం వెతికితే తప్పనిసరిగా తెలుసుకుంటాం, ఆ సంగతి మనకు దొరుకుతుంది, అది మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 7:7 ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభు చెప్పారు. ఏమండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును అన్నాడు. ఏం వెతకాలి? ఈ ప్రపంచంలో మనుషులకు దేనిని వెతకాలో, దేన్ని అడగాలో అర్థం కాలేదండి. ప్రభు వెతకమన్నాడని ఈరోజు ఉద్యోగాలు వెతుక్కునే వాళ్ళు ఉద్యోగాలు వెతుకుతున్నారు, పెళ్లి సంబంధాలు వెతికేవాళ్ళు పెళ్లి సంబంధాలు వెతుక్కుంటున్నారు, వ్యాపారంలో ఎక్కడ లాభాలు దొరుకుతాయో, ఏ ప్రాంతంలోకి వెళ్ళి వ్యాపారం చేస్తే మనం లాభాలను సంపాదించుకుంటామో అది ఆలోచించి వెతుకుతున్నారు.
కానీ దేవుని వాక్యాన్ని వెతికేవారు లేరు, దేవుని జ్ఞానాన్ని అడిగేవారు లేరు. అడుగుడి ఇవ్వబడును అన్నాడని ఈరోజు ప్రపంచంలో ఏది పడితే అది అడుగుతున్నారండి. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుడు చెప్పాడు. అడగమన్న దేవుడే దేన్ని అడగాలో కూడా బైబిల్లో వ్రాయించాడు. బైబిల్లో యాకోబు పత్రిక 5:5 ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలెను అని వ్రాయబడింది. ఏమడగాలట? జ్ఞానం. ఆలోచించండి ప్రియులారా, దేవుని గూర్చి వాక్యంలో వెతికేవారు లేరు, దేవుని జ్ఞానాన్ని అడిగేవారు లేరు. ఈరోజు ప్రపంచంలో చూడండి, మనుషులంతా కూడా ఏమడుగుతున్నారు? దేవుణ్ణి ఆరోగ్యం కావాలని అడుగుతున్నారు, ఆస్తులు అడుగుతున్నారు, చదువుల్లో మంచి ఉత్తీర్ణత సంపాదించాలి మా పిల్లలను అడుగుతున్నారు, పెళ్లి సంబంధాలు దొరకాలని అడుగుతున్నారు, లోక సంబంధమైనవన్నీ అడుగుతున్నారు, కానీ దేవుని జ్ఞానాన్ని అడగటం లేదు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుని జ్ఞానాన్ని మనము కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము వెతికితే, పరిశీలిస్తే దేవుని గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకుంటాం, మనల్ని గురించి మనం తెలుసుకుంటాం, దేవుని గురించి ఆలోచించకపోబట్టే ఈరోజు దేవుని ఎవరు సరిగా తెలుసుకోలేదండి. బైబిల్లో దావీదు గారు ఉన్నారండి, ఆయన గురించి మనం బైబిల్లో చూస్తే దేవుడు అంటాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీయో నెరవేర్చినవాడు అని వ్రాయబడింది. దేవుని యొక్క ఇష్టానుసారుడు ఎవరు అంటే దావీదు గారు. దేవునికి ఇష్టమైన పని ఏం చేశాడు దావీదు గారు అని మనం బైబిల్లో ఆలోచిస్తే, దివారాత్రము దేవుని వాక్యాన్ని ఏం చేసేవాడు? ఆయన ధ్యానించేవాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించి మనకు ఒక సంగతి చెప్పాడు, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు, పాపుల మార్గములో మీరు నిలవవద్దు, అపహాసకులు కూర్చుండ చోటను మీరు కూర్చోవద్దు. మరి ఏం చేయాలయ్యా అంటే ఆయన అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలట? దివారాత్రము ధ్యానించాలి. దివారాత్రం అంటే రాత్రనక పగలనక దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు పగలు ధ్యానించడమే కష్టంగా ఉంది, పగలే బైబిల్ చదివే వాళ్ళు కనిపించడం లేదు. ఇక రాత్రులు ఏం చదువుతారండి? దావీదు గారు అంటారు, నీ వాక్యమును నేను ధ్యానించటానికి నా కన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరుచుకుంటున్నాయి అంటున్నాడు. రాత్రిజాముల్లోనే దావీదు గారి కన్నులు దేవుని వాక్యం చదవటం కొరకు తెరుచుకుంటున్నాయి. మనం చదవకుండా చెవులతో వినడానికి కూడా కష్టపడుతున్నాం, మన కన్నులేమో మూతలు పడిపోతున్నాయి. ఆలోచించండి, దివారాత్రము దేవుని వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానించాలి అని మనం ఆలోచిస్తే, దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనం పుట్టింది దేవుని గురించి తెలుసుకోవాలి, ఆ దేవుడు కోరుకున్న విధంగా మనం బ్రతకాలి. దేవుని గురించి తెలుసుకోవాలన్నా, దేవుడు కోరుకున్న విధంగా ఈ భూమి మీద మనం బ్రతకాలన్నా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, పరిశీలించాలి, దాన్ని బాగా చదవాలి. ఎందుకంటే బైబిల్లోనే ప్రతి విషయం కూడా పొందుపరచబడింది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. దావీదు గారికి దేవుని వాక్యం అంటే దేవుని వాక్యం అంటే ఎంత ఇష్టం అండి. 63వ కీర్తన ఒక మాట చదువుదాం. 63వ కీర్తన 1వచనంలో ఒక మాట వ్రాయబడింది దావీదు గారిని గురించి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకుదును అంటున్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే లేచి నేను నిన్ను వెదకుదును అంటున్నాడు. వేకువనే అంటే ఇంకా తెల్లవారక ముందే లేచి దేవుణ్ణి వెతుకుతున్నాడట.
దేవుణ్ణి ఎక్కడ వెతకాలండి? అడవుల్లోకి, కొండల్లోకి, పర్వతాల్లోకి, ఎడారుల్లోకి వెళ్ళి వెతకూడదు. దేవుణ్ణి వెతకవలసింది వాక్యంలో. దావీదు గారు ప్రతిరోజు వేకువనే దేవుణ్ణి ఎక్కడ వెతికేవాడు? వాక్యంలో, వాక్యంలో వెతికేవాడు. ఈరోజు చాలామందికి వేకువని లేచి అలవాటు ఉందండి. క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేత్తరులు కానివ్వండి, చాలామంది వేకువని లేస్తుంటారు. స్త్రీలు లేచి ఏం చేస్తారు? వేకువని లేవగానే మనకేం గుర్తొస్తుంది? ఆ చీపుర్లు గుర్తొస్తాయి. ఆలోచించండి. కానీ దావీదు గారు వేకువని లేచి దేవుణ్ణి వెతుకుతున్నాడండి. అందుకే దేవుడు బాగా అర్థమయ్యాడు ఆయనకి. తనకు ఎందుకు జన్మనిచ్చాడో దేవుడు బాగా అర్థం చేసుకున్నాడు. ఆ దేవుని కోసం ఈ భూమి మీద బ్రతికాడు, పరలోకానికి సిద్ధపడ్డాడు. నీతిమంతుల జాబితాలో ఆయన గురించి వ్రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారి వలె మనము దేవుని వాక్యాన్ని పరిశీలించాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి. వెతకుడి మీకు దొరుకును. ఏ విషయాన్నైనా మీరు తెలుసుకోవాలంటే బైబిల్లో వెతకాలి. దేవుని స్వరూపం ఈ ప్రపంచంలో మనుషులకు తెలియదండి. మరి దేవుని స్వరూపం తెలియాలంటే మనం ఏం చేయాలి? మనుషుల మాటలు వినకూడదు, మోసపోతాం. దేవుని వాక్యాన్ని వెతకాలి, దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. మరి దేవుని వాక్యాన్ని పరిశీలించాడు కదా దావీదు గారు. ఆయనకి ఏమైనా దేవుని స్వరూపం తెలిసిందా, అర్థమైందా అని మనం ఆలోచిస్తే, దేవుడు చెప్పాడండి ఆయనకి. దేవుడు చెప్పాడు తన స్వరూపాన్ని ఎవరికంటే? దావీదు గారికే. ఒక్కసారి దేవుని స్వరూపాన్ని గురించి దేవుడు దావీదుతో చెప్తున్న మాట చూద్దాం. బైబిల్లో అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. ప్రియులారా జాగ్రత్తగా వినాలి. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని దేవుడు దావీదుతో చెప్తున్నాడు. బాగా వినాలి. ఎందుకు దేవుడు ఈ మాటను దావీదుతో చెప్తున్నాడంటే, దావీదు గారు దేవుని కోసం ఒక మందిరం కట్టాలనుకున్నాడండి. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న తనను ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు దేవుడు. రాజంటే చాలా మంచి ఇంట్లో ఉంటాడు కదా, అంతఃపురంలో ఉంటున్నాడు. దేవదారు మ్రానులతో కట్టబడిన అంతఃపురంలో దావీదు గారు ఉంటున్నారండి. రాత్రిపూట మెలకు వచ్చింది దావీదు గారికి. అలా బయటకు వచ్చి ఆ అంతఃపురంలో చూస్తున్నాడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాన్ని. ఆ సమయంలో ఆయనకి ఏం కనిపించిందంటే, ప్రత్యక్షపు గుడారం కనిపించింది. ఆ రోజుల్లో దేవుని కోసం మందిరాలు అంటే మన ఈ మన లాంటి ఇండ్ల లాంటి గోడలతో నిర్మించినవి కావు. డేరాల్లో ఉండేది దేవుని యొక్క సన్నిధి. ప్రత్యక్షపు గుడారం అంటే డేరాలు, డేరాల మధ్యన దేవుని సన్నిధి, దేవుని వెలుగు ఉండటం చూశాడు. ఎవరు? దావీదు గారు. ఆలోచనలో పడ్డాడు. ఏంటి, ఒక సామాన్యమైన వ్యక్తిని గొర్రెలు కాసుకునే నేను ఈరోజు ఇశ్రాయేలీలకు రాజునయ్యాను, దేవదారు మ్రానులతో కట్టబడిన అంతఃపురంలో నేనుంటున్నాను, ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నాను, నాకు ఈ స్థితినిచ్చిన దేవుడు డేరాల మధ్య ఉండడం ఏంటి? నేను దీనిని సహించను. చరిత్రలో నిలిచిపోయే విధంగా దేవుని కోసం బంగారు దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాడండి. ఎవరు? దావీదు గారు. బంగారంతో కట్టాలి నేను దేవాలయాన్ని, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కట్టడం ఉండాలి అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తను దావీదు గారి దగ్గరికి పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి దేవుని మాటలు దావీదు గారికి చెప్తున్నాడు. ఏంటయ్యా, నీవు దేవుని కోసం మందిరం కడతావా? దేవుడు నీ దగ్గరకు నన్ను పంపించాడు. మరి దేవుని కోసం ఒక ఆలయం, ఒక మందిరాన్ని నీవు కట్టాలంటే దేవుని కొలతలు నీకు తెలియాలి కదా. ఆయన రూపం ఎంతో, ఆయన స్వరూపం ఏమిటో నీకు తెలియాలి కదా. కాబట్టి దేవుని యొక్క ఆ రూపాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినమన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలు
దేవుడు దావీదు గారికి చెప్పించిన మాటలండి. ఆ మాటలనే స్టెఫెన్ గారు మొదటి శతాబ్దంలో యూదులకు చెప్తున్నాడు. ఆలోచించండి, దేవుడు ఏం చెప్పాడు? తన కొలతలు ఆకాశము నా సింహాసనము, భూమి నాకు పాదపీఠము అన్నాడండి. ఆకాశం మీద దేవుడు కూర్చుంటే కాలు ఎక్కడికి వచ్చింది? భూమి మీదకు వచ్చింది. నా పాదపీఠం అన్నాడా పాదాల పీఠం అన్నాడా? పాదపీఠం అన్నాడు. అంటే ఆకాశం మీద కూర్చున్న దేవుడు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే భూమి వరకు ఆయన కాలు వచ్చింది. ఒక చెప్పులాగా భూమి సరిపోయింది ఆయనకి. చూసారా మరి నిలబడితే ఎంత ఉంటాడో. ఆకాశం మీద కూర్చుంటే కాలు ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. ఆయన స్వరూపం చూడండి, మరి నిలబడితే ఎంత ఉంటాడు? ఎంత భీకరమైన రూపం అండి దేవునిది. ఆలోచించండి, దేవుని స్వరూపం ఈరోజు మనుషులకు తెలియదండి. దేవుడు కూడా మనలాగనే ఒక 5-6 అడుగులు మధ్య ఎత్తులో ఉంటాడు అనుకుంటున్నారు. మనలాంటి ఆకారంతోనే దేవుడు ఉంటాడని అనుకుంటున్నారు. కానీ దేవుడు దావీదు గారికి చెప్పాడు. ఎవరికి చెప్పని ఈ విషయాన్ని దావీదు గారికి ఎందుకు చెప్పాడు? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, వేకువనే లేచి దేవుణ్ణి వెతుకుతున్నాడు. దావీదు గారికి అండి దేవుడు అంటే పిచ్చి ప్రేమ. మనకు తినడం అంటే, డబ్బు సంపాదించడం అంటే మనకెంతో ఇష్టం. కానీ దావీదు గారికి ఈ డబ్బులు ఇవన్నీ లోక సంబంధమైనవి అవసరం లేదండి. వాక్యం వాక్యం ఎప్పుడు వాక్యం కోసమే ఆలోచించేవాళ్ళు, ఎప్పుడు వాక్యం కోసమే ఆలోచించేవాడు అండి. ఆయన అంటాడు దేవుని వాక్యం యొక్క విలువ తెలుసుకొని ఆయన ఏమన్నాడంటే, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకెంతో మేలు అన్నాడు. అది నాకెంతో గొప్పది అన్నాడు. మనకు వాక్యం గొప్పదా? వేల కొలది వెండి బంగారు నాణ్యాలు గొప్పవా? మన దృష్టిలో బంగారమే గొప్పది. కానీ దావీదు గారి దృష్టిలో దేవుని వాక్యం గొప్పది. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఆయన ధ్యానించాడు కనుక దేవుని స్వరూపం ఏంటో దేవుడు ఆయనకి చెప్పాడండి. వెదకుడి మీకు దొరుకును. చూసారా, దేవుణ్ణి వెతికాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు. ఇకపోతే దావీదు గారి గర్భాన పుట్టాడండి ఒక వ్యక్తి, ఆయన పేరు సొలొమోను. ఆయన మహాజ్ఞాని అంటున్నాం మనం. నిజమే, దేవుడు ఎవరికి ఇవ్వని జ్ఞానాన్ని పాత నిబంధన కాలంలో ఎవరికి ఇచ్చాడండి? సొలొమోను గారికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కోరుకున్నాడు, కోరుకున్నాడండి జ్ఞానాన్ని సొలొమోను గారు. దావీదు గారి తర్వాత సొలొమోనే రాజయ్యాడు. చాలా చిన్న వయసులో సొలొమోను సింహాసనం మీద కూర్చోవలసి వచ్చింది. ఆయన రాజైన తర్వాత ఒకరోజు దేవునికి బలులు అర్పించాడట. గిబియోనులో దేవునికి బలులు అర్పించిన వేళ దేవుడే అతనికి కలలో స్వప్నంలో ప్రత్యక్షమై, సొలొమోనా నీకేం కావాలో కోరుకోమని దేవుడు అడిగాడండి. ఈ అవకాశం దేవుడు మనకిస్తే ఏం కోరుకుంటాం చెప్పండి? దేవుడు మనకి అవకాశం ఇస్తే నీకేం కావాలో కోరుకోమని దేవుడు అంటే మీరేం కోరుకుంటారు? ఒక ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను అందరికీ తలగా ఉంచుతానన్నావే కానీ తోకగా ఉంచనన్నావు కదా. మా ఇంటి పక్కోడికి 10 ఎకరాల పొలం ఉంది, నాకేమో ఏమీ లేదు. ఇప్పుడు నేను వాడికి తలగా ఉండాలంటే నాకు కనీసం 11 ఎకరాలైనా ఉండాలి. 9 ఉన్నా తోకనైపోతాను. కనుక అతనికి 10 ఎకరాలు ఉన్నది కనుక నాకు 11 ఎకరాలు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాడండి. మరి ఒకవేళ నీ ఇంటి ప్రక్కోడికి 100 ఎకరాలు ఉంటే నువ్వు 101 అడుగుతావు, అద్దు పద్దేముంది? చూసారా ఏమడుగుతున్నారు? ఆలోచించండి. ఒకడు అంటున్నాడు, దేవుడే నాకు వరము కనుక ఇస్తానంటే నేనేమడుగుతానంటే పట్టిందల్లా బంగారం కావాలని అడుగుతాను. తాను ఏది పట్టుకుంటే అది బంగారం కావాలి. మరి అన్నం పట్టుకుంటే అది బంగారం, తింటే బ్రతుకుతాడా? చస్తాడు. సొలొమోను గారు దేవుని జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు ఎవరికి ఇవ్వని జ్ఞానం సొలొమోను గారికి ఇచ్చాడు.
క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి ఆ మనుషులను మనం చూస్తే సొలొమోనుకి ఇవ్వబడిన జ్ఞానం దేవుడు ఎవరికి ఇవ్వలేదండి. ఆ జ్ఞానం ఇవ్వబడిన తర్వాత సొలొమోను గారు కూడా దైవ జ్ఞానం కలిగి దేవుని స్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఆలోచించాలి, దేవుని స్వరూపం ఎంత భీకరమైనదో సొలొమోనుకు అర్థమైంది, దేవుని వాక్యం ధ్యానించిన దావీదుకు అర్థమైంది, దేవుని జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోనుకు కూడా అర్థమైంది. దేవుని స్వరూపం ఏంటో సొలొమోను గారి మాటల్లో చూద్దాం. ఆయన స్వరూపాన్ని గురించి సొలొమోను గారు చెప్పిన మాటలు రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం. దేవుని స్వరూపాన్ని గురించి సొలొమోను గారు చెప్పిన మాట, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. చూసారా, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు నీకు పడుతుంది, నువ్వు ఎలా సరిపోతావు నేను కట్టిన మందిరంలో అంటున్నాడు. దేవుని స్వరూపం ఎవరెవరికి అర్థమైంది చెప్పండి. దావీదు గారికి అర్థమైంది. ఎందుకు? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించేవాడు కనుక. దేవుడు ఆయనకు చెప్పాడు. తరువాత దేవుని జ్ఞానం కావాలని కోరుకున్నాడు కనుక సొలొమోనుకు దేవుని స్వరూపం ఏంటో దేవుడు చెప్పాడండి. ఆలోచించాలి, దావీదు గారు మందిరం కట్టాలనుకున్నాడు కానీ అవకాశం దేవుడు ఆయనకి ఇవ్వలేదు. ఆ మందిరానికి కావలసిన బంగారం, ఆ మందిరానికి కావలసిన వెండి, ఇనుము, ఇత్తడి అన్నింటినీ సమకూర్చాడు. దాన్ని కట్టింది మాత్రం తన కుమారుడైన సొలొమోను గారు. మందిరం మొత్తం కట్టాడండి. మందిరము మొత్తం కట్టబడిన తర్వాత ఆ మందిరం ముందు నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే మనం ఇప్పుడు చదువుకున్నాం. నాయన, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టిన ఈ మందిరం నీకు ఎలాగూ సరిపోతుంది. ఈరోజు ప్రపంచంలో మనుషులకి దేవుడు గురించి తెలియక చిన్న చిన్నవి కడుతున్నారండి. నీకోసం ఏమో పెద్ద ఇల్లు కట్టుకున్నావు, దేవుని కోట చిన్నది కట్టావు. ఏమండి, మనుషులుండే ఇంటి కంటే కూడా గొప్పగా కట్టాడు సొలొమోను గారు. ఆలోచించాలి, కొన్ని సంవత్సరాలు ఆ కట్టుబడి జరిగింది, కొన్ని సంవత్సరాలండి. అంత పెద్ద ఆలయాన్ని సొలొమోను గారు కట్టించారు దాదాపు సుమారుగా 7 సంవత్సరాలు. అంతకాలం కట్టినటువంటి ఆ మందిరంలో దేవుడు సరిపోడట. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవయ్యా, నేను కట్టిన ఈ మందిరం ఎలా సరిపోతుంది. అర్థమైపోయిందండి, దేవుని స్వరూపం చాలా భీకరమైనది, మేము కట్టిన ఈ మందిరం సరిపోదు ఆయనకి. మీకేమైనా అర్థమైంది ఇప్పుడు ఈ మాటల్లో? దేవుని స్వరూపం ఎంత ఉందండి, ఏదో మనలాంటి 5-6 అడుగుల రూపం కాదైంది. ఆకాశం మీద కూర్చుంటాడట, భూమి మీదకి ఆయన పాదం వచ్చిందండి, ఆయన పాదపీఠం ఇది. ఎంత భీకరమైన రూపం! ఒక్క మాటతో చెప్పాలంటే ఆయన రూపం విశ్వరూపం, ఆయన రూపం విశ్వరూపం. ఈ సంగతి తెలియక ఇశ్రాయేలీలు దేవుని స్వరూపాన్ని ఏ విధంగా మార్చారో చూద్దాం బైబిల్లో. దేవుని స్వరూపం ఏంటో, ఆయన ఎంత ఉంటాడో, ఆయన ఆకారం ఎంత ఉంటుందో తెలియక ఆయన స్వరూపాన్ని ఏ రూపంలోకి మార్చారో ఒక్కసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక బైబిల్ చూడండి, 1వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఇశ్రాయేలుల చరిత్ర చెబుతున్నాడు పౌలు గారు. జాగ్రత్తగా వినాలి, క్రైస్తవులకు ఇశ్రాయేలుల చరిత్రను చెబుతున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమైపోయారండి, బుద్ధిహీనులైపోయారట. ఎవరు? ఇశ్రాయేలీలు. మేము బాగా జ్ఞానులం, మేము దేవుడు ఏర్పరచుకున్న జనాంగం,
దేవుడు మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు అని చెప్పుకుంటూనే మేము జ్ఞానులమని చెప్పుకుంటూ ఏమైపోయారట? బుద్ధిహీనులైపోయారట. వారు ఏం చేశారంటే భూమి మీద ఉన్న కాలంలో అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ఏంటండి పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఆ మాట చూడండి, ఆయన స్వరూపాన్ని ఏ స్వరూపంగా మార్చారట? మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. అంటే దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఒక మనిషిలాగా ఉంటాడు అనుకుంటున్నారు. దేవుడు అంటే ఏదో నాలుగు కాళ్ళ జీవిలాగా ఉంటాడు అనుకున్నారు. దేవుడు అంటే ప్రాగు పురుగులాగా ఉంటాడు అనుకున్నారు. దేవుడు అంటే ఆకాశంలో ఎగిరే పక్షిలాగా ఉంటాడు అనుకున్నారు ఇశ్రాయేలీలు. చూసారా, దేవుని భీకరమైన స్వరూపాన్ని చిన్న చిన్న పక్షుల్లో, ప్రాకే పురుగుల్లో, మనుషుల్లో, ఏమంటే మనుషుల రూపాలతో దేవుని స్వరూపాన్ని చూస్తున్నారండి. వీళ్ళకి నిజంగా జ్ఞానం ఉందంటారా? దేవుడు వీళ్ళ విషయంలో ఏమన్నా తెలుసా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకును, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తెలివి లేదు అన్నాడండి. ఆ మాటలు మీరు ఆలోచిస్తే వాళ్ళకంటే పశువే నయం అంటున్నాడు దేవుడు, వాళ్ళకంటే గాడిద నయం అంటున్నాడు. ఎద్దు తన కామాందును ఎరుగును, కామాందంటే యజమాని. ఎద్దుకి ఎవరు తెలుసట? అమ్మా, ఎద్దుకి ఎవరు తెలుసు? యజమాని తెలుసు. తెలుసా, కొన్ని గేదెలు కానీ కొన్ని పశువులు చూడండి, సొంత వాళ్ళు పాలు తీసుకుంటేనే ఇస్తాయి, లేకపోతే ఒక్క తన్ను తంతాయి. ఇంకొకళ్ళు పోయి ట్రై చేశారనుకోండి కుదరదు. మీరు ఎద్దును తీసిపోయి పొలంలో తోలారనుకోండి, తిన్నగా ఎక్కడికి వస్తుంది? నీ ఇంటికి వచ్చి నీ దగ్గరే నిలబడుతుంది. ఏం పక్కమ్మటి ఇంటికి ఎందుకు వెళ్ళదు? దానికి అర్థమైపోయింది, నాకు ఒక యజమాని ఉన్నాడు, ఆయనకు ఒక ఇల్లుంది, అక్కడ నన్ను కట్టేసే స్థలం ఉంది అని ఆలోచించి నీ దగ్గరకే వచ్చింది ఆ పశు. ఎద్దు తన కామాందును ఎరుగును, ఎద్దుకి ఏం తెలుసు? యజమాని తెలుసు. ఒక పాట ఉందండి, ఏంటా పాట? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా. ఏమండి, పశువులకు యజమాని ఎవరో తెలుసు, మనుషులకు దేవుడెవరో తెలుసునా అనే పాట చూడండి. పశువులకు యజమాని తెలుసు కానీ మనుషులకు దేవుడెవరో తెలియదు. దేవుడెవరు అని అడిగితే ఈరోజు ఎన్ని సమాధానాలండి, ఎన్ని పేర్లు వస్తాయి మన దగ్గరికి, ఆలోచించండి. ప్రపంచానికి దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటూ ఎన్నో రూపాల్లో ఈరోజు ఆ దేవుణ్ణి చూస్తున్నారు, కానీ ఈ ప్రపంచంలో ఎవరికి దేవుని స్వరూపం తెలియదండి. తెలియకనే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశుల్లో దేవుని స్వరూపాన్ని చూస్తున్నారు. ఇశ్రాయేలీయులు అలానే ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, తన బాధను తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. పశువులకు యజమాని తెలుసు కానీ నా పిల్లలకే నేను అర్థం కాకుండా పోయాను. గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకున్నది, గాడిదకు దొడ్డి తెలుసు, తన యజమాని తెలుసు, కానీ నా పిల్లలకే నేను అర్థం కాలేదని దేవుడు బాధపడుతున్నాడు. ఆలోచించండి ప్రియులారా, ఈ రాత్రి మీరు దేవుని స్వరూపం ఏంటో తెలుసుకోవాలి. మనల్ని సృజించిన దేవుని గురించి తెలుసుకోవద్దండి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. మాకెందుకండి దేవుని గురించి? మా అవసరాలు తీరడం కోసం ప్రార్థన చేస్తే మాకు అంతే చాలు అంటున్నారు చాలామంది. నీ అవసరం తీరాలంటే ఆ దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో తెలియాలి కదా. ఆలోచించండి ప్రియులారా, మరి ఈ ప్రపంచంలో దేవుని స్వరూపాన్ని ఎవరైనా చూసారా?
దేవుడు దావీదు గారికి చెప్పాడు, సొలొమోను గారికి చెప్పాడు. తన స్వరూపం ఎంత భీకరమైనదో. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా దేవుని స్వరూపాన్ని చూడలేదని బైబిల్లో ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట చూడండి. యోహాను సువార్త, యోహాను గారు వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడండి? తండ్రిని బయలుపరచటానికి, తండ్రిని గూర్చి తెలియచేయటానికి. ఆ దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏమిటో, ఆయన స్వరూపం ఏంటో ఈ ప్రపంచానికి చెప్పడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఆ దేవుని గురించి, పరలోకములో ఉన్న మన తండ్రిని గురించి చెప్పింది ఆయనేనండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడని చెప్పింది ఆయనే. ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు యోహాను 5:37 ఏమంటున్నాడు? నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు, మీరు మనుషులారా మానవులారా మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అంటే మనుషులు ఆయన స్వరూపాన్ని చూడలేదా? చూడలేదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏ కాలమందైనను అంటే ఆదాము నుండి ఎప్పటి వరకు మనుషులు మనం ఆలోచిస్తే ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కానీ బైబిల్లో అక్కడక్కడ దేవుని పిల్లలైన వారు దేవుణ్ణి చూశామని చెప్పుకున్నారు. కానీ ఆ సందర్భాల్లో వాళ్ళు చూసింది దేవదూతను మాత్రమే. దేవదూతను చూసి మేము దేవుణ్ణే చూచాము అనుకున్నారండి. ఒకవేళ వాళ్ళు చూసింది దేవుణ్ణే అయితే, వాళ్ళు చూసింది దేవుని స్వరూపాన్ని అయితే, యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పరు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన మోసపూరితమైన మాటలు చెప్పడు. ఆలోచించండి ప్రియులారా, ఆయన మాటల్లో నిజం ఉందా? ఉంది. 100% అనుమానించకుండా ప్రభు మాటను మనం నమ్మి తీరాల్సిందే. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మరి సమయులు సమయులు అని పిలిచిందెవరు? ఆదామా నీవెక్కడున్నావు అని పిలిచిందెవరు? ఆ స్వరము ఎవరిదని మీరు ఆలోచిస్తే దేవదూతల స్వరం అది. దేవుని మాటనే దేవదూతలు వచ్చి దేవుని పిల్లలకు చెప్పారు. ఆలోచించండి, యేసు మాటల్లో ఎప్పుడు అబద్ధం ఉండదు, నిజాలే ఆయన మాట్లాడతాడు. ఎవరు చూడలేదు ఆయన స్వరం, ఎవరు వినలేదు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన మీరు చూస్తే చాలా మంచి సాక్ష్యం ఉన్న వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో, చెప్పగలరా? పాత నిబంధన గ్రంథంలో ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మోషే. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ నడిపించిన వాడండి. పాలు తేనెలు ప్రవహించు దేశం వచ్చేంత వరకు నడిపించాడు. ఆ దేశానికి ఆయన వెళ్ళలేదు. ఆ దేశపు సరిహద్దుల్లోకి వెళ్ళిన తర్వాత చనిపోయాడండి. ఆయన పేరే మోషే. మోషేను గూర్చి దేవుడు ఏమి సాక్ష్యం ఇచ్చాడంటే బైబిల్లో, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూ ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమండి, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడట. ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు. ఇశ్రాయేలీలందరిలో, ఇశ్రాయేలీలే దేవుని సంఘమైతే, ఆ సంఘమే దేవుని ఇల్లు అయితే, ఆ ఇశ్రాయేలీలో నమ్మకమైన వ్యక్తి ఎవరు? మోషే.
భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరు? మోషే గారు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఇది. ఇలాంటి మోషే ఒకరోజు దేవుని రూపాన్ని చూడాలనుకున్నాడు. బాగా వినాలి, నీ స్వరూపాన్ని నేను చూస్తానయ్యా, నీ ఆకారాన్ని నేను చూస్తాను, నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి తనివి తీరా చూస్తాను. ఇంతకాలం నీవు చెప్పినటువంటి మాటలు, దేవదూత ద్వారా నాతో పలికిన మాటలన్నీ నేను విన్నాను. అయితే నిన్ను ఒక్కసారి నా కళ్ళతో చూడాలనుకుంటున్నానని దేవుణ్ణి అడిగాడండి. ఆ సమయంలో దేవుడు మోషేతో ఏమంటున్నాడో బైబిల్లో చూద్దాం. దేవుని స్వరూపాన్ని చూడాలనుకున్న మోషేతో దేవుడు ఏం చెబుతున్నాడో ఒక్కసారి బైబిల్ చూడండి. నిర్గమాకాండం 33:20 అండి. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు. ఏమంటున్నాడండి దేవుడు మోషే? నీవు నా ముఖమును చూడజాలవు. ఎందుకు చూడలేడు మోషే చెప్పగలరా? మోషే దేవుని ముఖాన్ని ఎందుకు చూడలేడు? ఆయన కూర్చుంది ఎక్కడ? ఆకాశం మీద. కాలు పెట్టుకుంది ఎక్కడ? భూమి మీద. తల ఎక్కడుంది? ఆకాశానికి పైన. సొలొమోను గారు చెప్పారు కదా, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలం. ఎంత భీకరమైన రూపం ఆలోచించండి, ఎంత భీకరమైన రూపం దేవుని రూపం. అందుకే దేవుడు అంటున్నాడు నా ముఖాన్ని నీవు చూడజాలం. ఏమండి, ఇక్కడ నిలబడి ఆ రోడ్డు మీద వెళ్ళే మనిషిని మనం పోల్చుకోలేము. ఎవరతను, మనవాడేనా అని మనం ఆలోచిస్తుంటాం. కొద్ది దూరాన్ని మన కన్నులు చూడలేవండి, కొద్ది దూరాన్ని మనం చూడలేము. అలాంటప్పుడు ఆకాశము మీద కూర్చుంటే ప్రభు దేవుడు, ఆయన ముఖం ఎక్కడో ఆకాశానికి పైనుంటే ఆయన మనం చూడగలమా? ఒక 100 అంతస్తుల బిల్డింగ్ను చూడాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఒక 20-30 అంతస్తులు ఉన్న భవనాన్ని చూడాలంటే తలెత్తి చూడాలి. అంత ఎత్తున్న భవనాన్ని చూడటం చాలా కష్టం. మరి దేవుని రూపం ఎక్కడుంది? ఆకాశం మీద కూర్చుంటే పైన ఉంది ఆయన ముఖం, ఎలా చూడగలం మనం? అందుకే దేవుడు అంటున్నాడు నీవు నా ముఖమును చూడజాలు. అది ఆత్మరూపం, అది విశ్వరూపం. కానీ మనకు అర్థం కాక దేవుని రూపం అనేది చిన్ని చిన్ని ఆకారాల్లో మనం చూసుకుంటున్నామండి. ఆలోచించండి ప్రియులారా, మోషేతో దేవుడు ఏమంటున్నాడు? నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును, చూసారా, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు. అంటే ఆదాము కూడా చూడలేదా? ఆలోచించాలి. ఇప్పుడు ఆదాము కూడా నరుడే కదండి. నరులో నుండి తీయబడింది కనుక నారి అనబడును అన్నాడు తన భార్యను గూర్చి. ఆదాముకు గాఢనిద్ర కలుగు చేసి ప్రకటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు కదా. ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు ఆదాము? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుండి తీయబడను గనుక నారి. నరుడెవరు? ఆదాము. మరి ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు. అంత పెద్ద ఆకారం మన కళ్ళ ముందుకు వస్తారు, ఉంటాం గుండాగి దెబ్బగా చేస్తాం. ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు అని దేవుడు అంటున్నాడండి. కానీ చాలామంది తెలియక మేము రాత్రి దేవుణ్ణి చూసామంటున్నారు. చూసారా, రాత్రే మేము దేవుణ్ణి చూసామంటున్నారండి. ఎలా కనిపించడమంటే వెలుగును చూశానంటున్నారు. రాత్రిపూట పడుకుంటే గదంతా వెలుగు వచ్చేసిందట. ఆలోచించండి, మరి దేవుని స్వరూపాన్ని నువ్వు చూసావా? యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏ కాలముందైనను ఆయన స్వరం ఎవరు వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. చూస్తే బ్రతకడు. ఏమంటున్నాడండి దేవుడు మోషేతో? నాయనా, నీవు నాకు అవసరం, నీవు నాకు అవసరం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి, నడిపించడానికి నీవు నాకు అవసరం.
నిన్ను నేను చంపుకోలేను కనిపించి నేను నీకు సహాయం చేస్తాను కానీ నీవు నన్ను మాత్రం చూడలేవు ఏమండి మనుషులు తయారు చేసింది కరెంట్ కరెంట్ని మనం చూడగలవా చూడలేం కరెంట్ ఉందని మనం ఎలా తెలుసుకుంటాం లైట్ వెలగడాన్ని బట్టి మైక్ పలకడాన్ని బట్టి ఫ్యాన్ తిరగడాన్ని బట్టి అంతే కదండి ఒకవేళ మనం ఫ్యాన్ బంద్ చేసాం అనుకోండి కరెంట్ ఉండదా ఉంటుంది అది కనిపించదు అదొక శక్తి దాన్నే మనం విద్యుత్ శక్తి అంటున్నాం దేవుణ్ణి మనం చూడలేమంటే ఆయన అదృశ్య లక్షణములు కలిగిన వాడు దేవుడు అదృశ్యుడు అంటే కంటికి కనిపించడు ఉప్పును చూసారా ఉప్పు మనం కూరలో వేసాం అనుకోండి అది మన కళ్ళ ముందే ఏమైపోతుంది అదృశ్యమైపోతుంది ఎవరైనా ఇందులో కూరలో ఈ కూరలో ఉప్పు వేసావంటే వేసాను అన్నాం అనుకోండి ఇది నాకు కనబడటం లేదు నేను నమ్మను అని అంటే అప్పుడు మనం ఏమంటాం రుచి చూచి తెలుసుకోమంటాం దేవుడు కూడా అంతే నేను నీకు కనిపించను నన్ను గూర్చి నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి రుచి చూడాలి ఎక్కడ వాక్యంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి ఆయన లక్షణాలు తెలుసుకోవాలి కానీ ఆయన స్వరూపాన్ని చూడాలనుకుంటే మనం చూడలేమండి ఇంతక దేవునికి స్వరూపం ఉందా ఎప్పటి వరకు దేవుని స్వరూపాన్ని ఎవరూ చూడలేదని దేవుడు చెప్పిన మాటలే మనం చూసాం ఇంతక దేవునికి అసలు స్వరూపం ఉందా అని మనం ఆలోచిస్తే ఉందండి ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము ఏమండి మనుషులను చేయాలనుకున్నప్పుడు దేవుడు ఆదామును చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలనుకున్నాడు అమ్మా జాత చెప్పాలి నాకు ఎలా చేయాలనుకున్నాడు తన స్వరూపములో తన పోలిక చొప్పున అక్కడ అదేముంది దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము ఇంతకీ మన అంటున్నాడు ఎవరు ఇంకా అక్కడ ఎవరున్నారండి అక్కడే తండ్రి అంటే పరలోకంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏమైనా ఒక ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉంటే మన అనే పదం మనం ఉపయోగిస్తాం మనం ఒక్కళ్ళమే ఉండి ఏమైనా ఇంట్లో మనం ఒక్కళ్ళమే ఉండి ఎవరు లేకుండా మనం ఇది చేద్దాం మనం అది చేద్దాం మనం అప్పుడు ఇచ్చేద్దాం మనం ఇప్పుడు ఇచ్చేద్దాం అంటుంటే ఎవరైనా దగ్గరకు వచ్చి కిటికీలను చూసేమనుకుంటారు ఏంటి లోపల ఒక్కడే ఉండి మనం అలా చేద్దాం మనం ఇలా చేద్దాం అంటున్నాడేంటి పిచ్చ ఏమైనా మతి భ్రమించిందా అనుకుంటాం ఇక్కడ దేవుడు మన అంటున్నాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ ముగ్గురు ఉన్నారు వారి స్వరూపంలోనే ఆదాము చేయబడ్డాడు బాగా వినాలి ఆదామేనా మనం కూడా చెప్పాలి నరులను చేయుదము అన్నాడు నా స్వరూపంలో మన స్వరూపములో నరులను చేయుదము అంటే మానవులంతా ఎవరు స్వరూపంలో చేయబడిన వారు దేవుని స్వరూపం దేవుని స్వరూపం అంటే ఏంటి మీరేమనుకున్నారు ఓహో దేవుడికి మనలాంటి ముక్కే మనలాంటి కళ్ళే మనలాగే ఒక 5-6 అడుగులు మధ్య ఎత్తు కలిగి ఉంటాడని అనుకుంటున్నారా దేవుడు శరీరి కాదండి దేవుడు ఆత్మ బైబిల్ ఏముంది యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు దేవుని గురించి తండ్రిని గురించి ఆయన చెప్తూ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి దేవుడు ఆత్మ అయితే మరి ఆయన స్వరూపం ఆ పోలిక దేనికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది ఇప్పుడు మనలో ఏముంది ఆత్మ ఉంది ఇప్పుడు ఆ స్వరూపం ఆ పోలిక దేనికి సంబంధించింది అనుకున్నారు ఆత్మకు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో ఏం చేశాడాయన జీవవాయువు అంటే అదే ఆత్మ ఊతగా నరుడు ఏమైపోయాడు జీవించే ఆత్మగా మారిపోయాడు ఇంతకు ఆత్మ ఎక్కడుంది లోపల ఉంది మరి దాన్ని ఎప్పుడైనా మనం చూసామా అమ్మ మీ ఆత్మని ఎప్పుడైనా చూసుకున్నారా అద్దం ముందుకు వెళ్తే ఆత్మ కనపడద్దా శరీరమా శరీరం
శరీరాన్ని చూసుకొని మనం ఏమనుకుంటాం, నల్ల బండగూడంలో నా అంత అందగాళ్ళు ఎవరూ లేరనుకుంటాం. మనం ఎలా ఉన్నా మన స్వరూపం మనమే చూసుకొని మురిసిపోతుంటామండి. కానీ మనం చూసుకుంటున్న అద్దంలో చూస్తున్న రూపం అది కాదు దేవుని స్వరూపం. ఎక్కడుంది? లోపల ఆత్మకుంది. ఆలోచించాలి, మనలో ఉన్న ఆత్మకు ఎవరి రూపం వచ్చింది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపం వచ్చింది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారి రూపం చూస్తారా మీరు? యేసుక్రీస్తు వారి రూపం ఎంత? తండ్రి రూపమా, లేకపోతే ఆయన కూడా ఏదైనా చిన్న రూపమా? ఏదో ఈ లోకంలో మన కొరకు రక్తం చిందించాలి గనుక, మన పాపాలకు పరిహారం చేయాలి గనుక మనలాంటి శరీరంతో ఈ చిన్న ఆకారంతో ఈ లోకంలో పుట్టాడు. కానీ ఆయన ఈ లోకంలో పుట్టక మునుపు పరలోకంలో ఉన్నప్పుడు ఆయనది కూడా ఏ రూపం? విశ్వరూపం. ఇప్పటికీ ఆయనది విశ్వరూపమే. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆలోచించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, ఆయన స్వరూపం ఎంతుందో, అసలు యేసు స్వరూపం ఏంటో చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన స్వరూపం ఎవరి స్వరూపం అట? దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనలాంటి పోలికతో పుట్టాడట. ఆ బాగా ఆలోచించాలి. పరలోకంలో ఆయన స్వరూపం ఎలాంటిది? తండ్రి రూపం. అమ్మా ఎవరి రూపం? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. యేసుక్రీస్తుది ఎవరి రూపం? దేవుని రూపం. ఇప్పుడు ఆయన ఏ రూపంతో ఉన్నాడు పరలోకంలో? విశ్వరూపం. విశ్వరూపం. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తున్నాడు కదండి. వచ్చినప్పుడట ప్రపంచములో ఉన్న అందరూ ఒకేసారి ఆయన్ని చూస్తారట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో యేసు మేఘారూఢుడయ్యొచ్చుచున్నాడు. ఇక్కడ మీరు అండర్లైన్ చేయండి, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు. ఎంత మంచి మాట అండి. యేసుక్రీస్తు ఎలా రాబోతున్నాడట? అమ్మా ఎలా రాబోతున్నాడు? మేఘారూఢుడై వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారట. ప్రతి నేత్రం అంటే భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ చూస్తారా? అందరూ చూస్తారు. ప్రపంచంలో పుట్టిన వారంతా యేసుక్రీస్తును ఆయన వచ్చిన రోజు చూస్తారు. ఇంక అందులో అనుమానం ఏమీ లేదు. మరి అందరూ ఒకేసారి చూడాలంటే ఆయన ఎంత రూపంలో రావాలి? మీరు ఆలోచించండి. ఇప్పుడు నా అంత రూపంతో వచ్చాడు అనుకోండి, ప్రపంచంలో ఉన్న అందరూ చూస్తారా? నేను ఇప్పుడు నల్లబండ కూడా వచ్చాను, ఎంతమంది చూస్తున్నారు మీరు నన్ను? ఇక్కడున్నోళ్ళే కదండి, మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను చూడలేరు. చూడాలంటే ఎంత ఉండాలి? ఒక పర్వతం అంత ఉండాలి, లేకపోతే కనీసం ఒక చెట్టు అంతైనా ఉంటే కనిపిస్తా నేను, లేకపోతే ఆ నల్లబండ అంత ఉండాలి, అంతే కదా. మరి ప్రపంచములో ఉన్న వాళ్ళంతా చూడాలంటే ఆ బండ అంత ఉంటే సరిపోద్దా? కొండ అంత ఉంటే సరిపోద్దా? ఒక మాట చెప్తాను, సూర్యుడు ఉన్నాడు చూసారా? సూర్యుడు ఒక నక్షత్రం అండి. సూర్యుడు ఎంత పెద్దవాడంటే భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. అంటే మనం ఉన్న ఈ భూగోళం చూసారా, ఇదే పెద్దది అనుకుంటున్నాం మనం. 3 వంతులు సముద్రాల రూపంలో నీళ్లు ఉన్నాయి ఈ భూమి మీద, 1 వంతు మాత్రమే ఆరిన నేల. ఈ ఆరిన నేల మీద 250 దేశాలు సుమారుగా ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ అడవులు, ఎడారులు, కొండలు, అంటే పెద్దదేనా ఈ భూమి? పెద్దది మన లెక్కల్లో. కానీ సూర్యునితో సమానం కావాలంటే ఈ భూమి 13 లక్షల రెట్లు పెరగాలి. అంత పెద్దది సూర్యగోళం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూర్యుడు అంత పెద్దగా ఉన్నాడు, పైన ఉన్నాడు కదా. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సూర్యుడిని ఒకే సమయంలో చూడగలుగుతున్నారా?
నా ప్రశ్న ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు సూర్యుని ఒకే సమయంలో చూడగలుగుతున్నారా చూడలేరు ఇప్పుడు మనకు సూర్యుడు కనిపించడం లేదు కానీ అమెరికా వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మనకు రాత్రి వాళ్ళకేమో పగలు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దగా ఉంటేనే సూర్యుని అందరూ ఒకేసారి చూడలేని పరిస్థితి మరి యేసు వచ్చినప్పుడు అందరూ ఆయన చూడాలంటే ఎంత రూపమై ఉండాలి ఆయన్ని చెప్పండి ఓ పదడలు ఉంటే సరిపోద్దా విశ్వరూపం అది ఆత్మరూపం దేవుని స్వరూపం అర్థం కాక ఏదో చిన్ని చిన్ని ఆకారాల్లో చూస్తున్నారండి ఇది మనుషుల అజ్ఞానం ప్రియులారా మానవ నేత్రాలు తెరవబడాలి అసలు దేవుడు అంటే ఏంటో ఆయన ఎంత భీకరుడో ఆయన స్వరూపం ఏంటో తెలియాలండి ఇక మనలో ఆత్మను చూసారు అది ఎవరిది దేవునిలో నుండి విడిపోయిన భాగం ఇది ఎంత ఉంటుందో చెప్పమంటారా ఇది కూడా విశ్వరూపమే కాకపోతే ఆ రూపాన్ని ఈ 5-6 అడుగుల ఆకారంలో దేవుడు ఏం చేసాడు బంధించేశాడు ఏంటి అంత పెద్ద ఆకారం ఇందులో బంధించబడిందా మరి యేసుక్రీస్తు రూపం ఒకప్పుడు ఆత్మగా ఉన్నప్పుడు విశ్వరూపం మరియమ్మ గర్భంలోకి వచ్చాడు ఆయన మట్టి దేహంలోకి వచ్చాడు ఆయన ఆ విశ్వరూపం ఎందులో భద్రపరచబడింది ఈ 5-6 అడుగుల ఆకారంలో భద్రపరచబడింది ఆలోచించాలి ఇప్పుడు మనలో ఆత్మను చూసారా అది చిన్నది కాదండి అది చిన్నది కాదు దేవునిలో నుండి విడిపోయిన భాగం మనం చనిపోయిన తర్వాత పాతాళానికి ఎంతసేపట్లో వెళ్తా ఉన్నది బైబిల్లో చెప్పాలి వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు మరి ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళాలంటే ఎంత ఆకారం అయితే మనం ఒక్క క్షణంలో పోగలుగుతాం కాలలు తీసి కాలు అక్కడ పెట్టడం అన్నమాట మన శరీరం నుండి బయటకు వస్తాం చూసారా మరణం పేరుతో మన ఆకారం ఎలా ఉంటుందంటే బయటకు వచ్చే రోజు విశ్వరూపం అండి కాకపోతే మనకు తెలియదు మన కళ్ళకు కనబడదు శరీరములో బంధింపబడిన ఈ ఆత్మ బయటకు వచ్చేటప్పుడు విశ్వరూపంతో వస్తుంది అందుకే దేవుడు అన్నాడు మీరు దైవములు అన్నాడు బైబిల్ ఏమందండి మీరు దైవములు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చుచున్నాను అని ఆయన చెప్పాడండి నేను శరీరం స్వరూపం గురించి చెప్పడం లేదు ఆత్మరూపం దేవుడు ఆత్మ కదండి దేవుడు ఆత్మ ఆలోచించండి ఆయన తన స్వరూపాన్ని మనలో పెట్టాడు విశ్వరూపం ఆయనది అంతేకాదు ఆయన లక్షణాలు ఏంటండి ప్రేమ క్షమాగుణం దయ కలిగిన వాడు కరుణామూర్తి అవునా పరిశుద్ధుడు ఆయన గుణాలండి ఇవన్నీ విశ్వరూపాన్ని కలిగిన మన తండ్రి ఎన్నో మంచి గుణాలు కలిగి ఉన్నాడు ఆ గుణాలని మనలోకి తెచ్చిపెట్టాడు మనం పుట్టినప్పుడు ఎలా ఉంటాం తెలుసా ఏ పాపము లేని వారముగా మనం పుడుతున్నామట చూడండి బైబిల్లో ప్రసంగి గ్రంథం 7:29 ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని అదేంటంటే దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడట ఎలా పుట్టామట మనం యథార్థవంతులుగా పుడుతున్నామట అయితే మధ్యలో వివిధమైన తంత్రములను మనం కల్పించుకుంటున్నాం ఆలోచించాలి మనం పుట్టినప్పుడు యథార్థవంతులమే అంటే యథార్థవంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా పాపము లేనివాడు సాతాను గురించి బైబిల్లో ఒక ప్రవచనం ఉంది ఎహెజ్కేలు 28:15 మీరు చూస్తే పాపము నీయందు కనబడు వరకు సాతాను గురించి ఎహెజ్కేలు గారు అంటున్నారు పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవెంతో యథార్థవంతుడు అన్నాడు యథార్థవంతుడు అంటే పాపం లేదు పాపం చేయకముందు అతనిలో యథార్థత ఉంది యథార్థత ఉందంటే పాపం లేనివాడు అని అర్థం పాపం చేసిన తర్వాత యథార్థతను కోల్పోయాడు మరి మనం పుట్టేటప్పుడు ఎలా ఉన్నామట యథార్థవంతులంగా ఉన్నాం అంటే దేవుని యొక్క గుణాలు కలిగి మనం పుడుతున్నాం మధ్యలో వివిధమైన తంత్రాలు
కల్పించుకున్నాం. ఏ తంత్రాలు అవి? సాతాను తంత్రములు. ఆ తంత్రాలను కల్పించుకొని ఈరోజు మనుషులు ఎలా ఉన్నారండి? దొంగలుగా, మోసగాళ్ళుగా, నరహంతకులుగా, విచారులుగా మారిపోయారండి. అంటే నేను ఒక మాట చెప్తాను, దేవుని పోలికలు ఆ గుణాలన్నీ ఏమైపోయాయి? మారిపోయాయి. మన లోపల దేవుని స్వరూపం ఉంటే ఆ స్వరూపానికి కళంకం ఏర్పడి ఇప్పుడు ఆ రూపం ఎలా మారిందో చెప్పంటారా? దయ్యం రూపంలాగా మారిపోయింది. ఆ రూపం ఎలా మారిపోయింది? దయ్యం రూపంలాగా. ఒక మాట చూద్దాం, గలతీ పత్రిక 4:19. పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు. బాగా వినాలి. ఒకప్పుడు మనం ఏ రూపంతో వచ్చాం? ఏ రూపంతో పుట్టాం? క్రీస్తు రూపంతో, క్రీస్తు స్వరూపంతో. మరి పౌలు గారు ఏమన్నాడు ఇక్కడ? క్రీస్తు స్వరూపము మీ యందు మరలా ఏర్పడాలి అన్నాడు. అదేంటి? దేవుడు తన స్వరూపంతోనే కదా మనల్ని ఈ లోకానికి తెచ్చింది. మరి తన స్వరూపంలో ఈ లోకానికి వచ్చి ఆ స్వరూపాన్ని మనం కోల్పోయామా? కోల్పోయాం. ఆ రూపం మారింది. ఏ రూపం వచ్చింది మనలోకి? దయ్యం రూపం. అందుకే మీరు అపవాది సంబంధులు మీ తండ్రి యొక్క అపవాది దురాశలను నెరవేర్చగోరుతున్నారన్నాడు. అంటే మన పోలికలన్నీ ఏమైపోయాయి? మారిపోయాయి. ఆత్మ అయితే ఉంది, కానీ ఆత్మకున్నటువంటి ఆ గుణాలన్నీ ఏమైపోయినాయి? కోల్పోయి ఏ రూపం ఏర్పడింది లోపల? దేవుని రూపానికి బదులు సాతాను రూపం, దయ్యం రూపం ఏర్పడింది. పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని ఏమంటాం మనం? వీడికి దయ్యం పట్టింది, దయ్యం దూరింది లోపల. ఆలోచించండి.